మీ పేరేనా? నా పేరు అశ్వి యాదవ్. జాల అశ్వి యాదవ్. సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే నాకు వచ్చినప్పటి నుంచి, నాకు వచ్చినప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండు సార్లు పరిపాలించింది ఇక్కడ కౌన్సిలర్గా. అంతవరకు టీడీపీ కూడా పరిపాలించింది కౌన్సిలర్గా. లాస్ట్ కౌన్సిలర్ టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి పనిచేసినంత అంతకుముందుకు వాళ్ళు పనిచేయలేరన్నమాట. మాకు కూడా మేము మళ్ళీ టీఆర్ఎస్ వస్తేనే మంచిగా ఉంటుందేమో అనుకుంటున్నాం. మా బస్సీ వాళ్ళకి మాకు అనుకున్నట్టుగా ఉన్నారు, దగ్గరలోనే ఉంటారు కార్పొరేటర్ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ మన టీఆర్ఎస్ పరిపాలన బాగుంది అంటే టీఆర్ఎస్ పరిపాలనలో ఇప్పుడు మినిమం ఏంటంటే కేసీఆర్ పెట్టిన పథకాలు, కేసీఆర్ పెట్టిన పథకాలు మీకు ఏమైనా అందినాయా ప్రజెంట్ ఇప్పటి వరకు? అంటే మా బస్సీలో చాలామందికి అందినాయి. షాదీ ముబారక్ కానీ, పింఛన్లు కానీ. పింఛన్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 200 రూపాయలు ఉండే. కేసీఆర్ వచ్చి ఫస్ట్ 1016 చేసిండు, ఇప్పుడు 2016 చేసిండు. నాకు తెలిసి దానికి మాత్రం పనులు మాత్రం బాగానే చేస్తున్నాడు అనిపిస్తుంది. సో ఫైనల్గా ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమైతే టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. మా బస్సీ అభిప్రాయం కూడా అదే ఉంది, టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందుకు ఉండే కౌన్సిలరు ఆమె ఎలక్షన్ టైంలో వచ్చిందంటే మళ్ళీ తర్వాత కనిపించలేరు. టీడీపీలో ఉండే వాళ్ళు ఎలక్షన్ టైంలో వచ్చి కనిపించలేరు. ఇక బీజేపీ అంటే లాపత్తన లేదు మా దగ్గర. సో ఫైనల్గా ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ పరిపాలన 6.5 సంవత్సరాలకు 7 సంవత్సరాలు అడుగు పెడుతుంది కాబట్టి ఏ విధంగా ఉంది? ఇక్కడైతే చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కాదు డిస్ట్రిక్ట్లలో కూడా బాగుంది కదా, డిస్ట్రిక్ట్లలో కూడా బాగుంది. లోకల్ అని ఏం లేదు, డిస్ట్రిక్ట్లలో కూడా బాగుంది. ఫైనల్గా ఎవరు వస్తే బాగుంటారు? మా దగ్గర అయితే టీఆర్ఎస్ వస్తేనే బాగుంటాయి అనుకుంటున్నాను. మా దగ్గర కాదు, ఎక్కడైనా ఈ తెలంగాణ మొత్తం తెలంగాణ రావాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు నాగేష్ పాలాడుగు. సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చాలా మంచిగా పనిచేస్తుంది. అందరికీ ప్రతి ఒక్కటి, అందరి ఇంటికి ప్రతి ఒక్కరికి చేరుతుంది. ప్రభుత్వ ఫలితాలు అన్నీ చేరుతున్నాయి. ఈ బండి సంజయ్ అనే దొంగ అనేది చాలా మత కలకలాలు పెడుతున్నారు. ఇక్కడ ఏమున్నా కూడా జై శ్రీరామ్ అది అని చెప్పి పెడుతున్నాడు. మేము కూడా హిందువులమే కాదని కాదు, కేసీఆర్ మంచి యాగాలు చేసిండు, మంచి మంచి యాగాలు చేస్తుండు. కేసీఆర్ ప్రజల కోసం మంచి మంచి యాగాలు చేసిండు. అట్లానే మోడీ ఆవాజ్ చూసుకొని, బండి సంజయ్ ఆవాజ్ చూసుకొని ఏం జరగదు. ఈడ మాకు మహిళ దగ్గరకు వచ్చింది. మాకు మేమందరం ఆళ్ళమే ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఏం టెన్షన్ ఇవ్వకుండా ప్రతి ఒక్కటి అన్ని హామీలు ఇచ్చిండు, అన్ని హామీలు నెరవేర్చిండు. వరద సాయం కూడా అందించిండు. వరద సాయం కూడా బీజేపీ ఆపింది, కాంగ్రెస్ ఆపింది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి చింపపెట్టి మీద పెట్టి బీజేపీకి కాంగ్రెస్కి ఓటేయకుండా టీఆర్ఎస్కి ఓటేయాలని ప్రతి ఒక్క ఇక్కడ అందరికీ నేను వినయించుకుంటున్నా. మీ పేరమ్మా? లక్ష్మి. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పింఛన్ ఇచ్చిన అయినా గెలిస్తే మంచిగా ఉంటుంది. కేసీఆర్ వేయించిండు కదా. కేసీఆర్ కేసీఆర్ని ఎందుకు రావాలనుకుంటున్నావు? ఇక పింఛన్ ఇక ఏంది 1000 రూపాయల 500 ఇచ్చేటోడు 2000 చేసే అట్లా 2000 చేసిండు. సో ఆయన పెట్టిన పథకాలు మీకు ఏమైనా అందినాయా కానీ? కళ్యాణ లక్ష్మి కానీ, సాది ముబారక్ కానీ, లేకుంటే ఇప్పుడు ఇక మా ఇంట్లో పెద్ద పిల్లలు అందరు పెద్దోళ్ళే. మళ్ళీ మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు ఓటు? ఇస్తాం ఇక కార్ గుర్తుకే. పుష్పలత. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్. కేసీఆర్ కేసీఆర్ ఎందుకు రావాలనుకుంటున్నారమ్మా? అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఊళ్ళు అనేది డెవలప్ అవుతున్నాయి, సిటీ కన్నా ఊళ్ళు డెవలప్ అవుతున్నాయి అన్నట్టు కొంచెం మాకు ఆయననే ఇంపార్టెంట్ అనిపించింది. సో ఇప్పుడు కేసీఆర్ పెట్టిన పథకాల్లో మీకు పథకాలు కానీ ఏమైనా అందినాయా? అందలేవు కానీ ఇప్పుడు అట్లా మాకైతే కేసీఆరే ఇష్టం అనిపిస్తుంది. కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అంటే ఊళ్ళు అయితే చాలా మాళ్ళు మూళ్ళ గ్రామాలు అన్నీ డెవలప్ అయినాయి కదా, దాని పరంగా అయితే కేసీఆరే బెటర్. ఫైనల్గా మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? కేసీఆరే. సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తేనే మంచిది. ఇదివరకు మాకు 200 ఉన్న పెన్షను 2000 చేశాను, 2016 మంచిగా ఇస్తున్నారనే అంటుంటారు. సరే మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు ఓటు? నేను అప్పటి వరకు ఆలోచన చేద్దాం. ఇప్పుడు అధికారంలో మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ మంచిగా చేస్తుండో కేసీఆర్ అంటే కేసీఆర్ వస్తే మంచిదే. కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. వాళ్ళు ఏం చేసినా మాకు అనవసరం. గరీబ్ గాంధీకి ఇంత పైసలు ఇస్తుండు. మీ పేరేనా? కుమారస్వామి. కుమారస్వామి. సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మొత్తం మీద కార్పొరేట్ ఎలక్షన్లు కాబట్టి వార్డ్ వైజ్గా తీసుకుంటే ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళు గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక చైర్మన్ అంటే అందరికీ న్యాయం చేయలేడు, వార్డు మెంబర్గా వారి వారి సేవ పరిధిలోనే ఉంటుంది. వాళ్ళ వారి అభిప్రాయం బట్టి గెలిస్తే బాగుంటుంది తప్ప
150 దాకా ఉంటాయి కార్పొరేట్ మెంబర్లు. ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. ఇక్కడ స్థానికంగా ఎవరైతే ప్రజలను సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు గెలిస్తే గొప్ప విశేషం. సో ఇప్పుడు చూసుకుంటే 6.5 సంవత్సరాలు అయిపోయి 7వ సంవత్సరం అడుగు పెడుతున్న కేసీఆర్ పరిపాలన మీకు ఏ విధంగా ఉంది? ఆయన పెట్టిన పథకాలు కానీ సాది ముపారావు కానీ కళ్యాణలక్ష్మి కానీ సో ఇటు విడోర్ పెన్షన్ కానీ ఇటు ఒంటరి మహిళా పెన్షన్స్ కానీ రుదో పెన్షన్ కానీ ఏమైనా మీకు ఏరియా మీకు అందబోతుందా? అందుతానే అందుతుందా. సో ఫైనల్గా ఇప్పుడు ఎలా ఉంది, మీకు ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? దాదాపుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. బాగుంటుంది ఎందుకంటే పెన్షన్ కానీ ఏదో రకంగా పేదవారికి అయితే లబ్ధి చెందుతాను. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొద్దో గొప్ప. సరే 2000 రూపాయలు రైతు బంధు షాది ముబారకు లేకపోతే ఇంకా వేరే వేరే విధంగా అన్ని విధాల పబ్లిక్ అయితే యూజ్ అవుతాయి. జీ కుమారస్వామి. జీ కుమారస్వామి గారు ఎవరు నెగితే బాగుంటుంది, ఎవరు వస్తే బాగుంటారు అనుకుంటున్నారు? ఇప్పటివరకు మాత్రం టీఆర్ఎస్ఏ బాగా చేసింది. ఇక ముందు ఇంకా కూడా బాగా చేయాలని ఆ పార్టీని గెలిపితే బాగుంటుంది. టీఆర్ఎస్లో కానీ ఇప్పుడు చూసిన పథకాలు మినిమం చాలా పథకాలు పెట్టిన, ఆ పథకాల్లో మీకు ఏమైనా అందినాయి ప్రజెంట్ ఇప్పటివరకు? ఆల్రెడీ ఇప్పుడు పింఛన్స్ గిట్లా వస్తున్నాయి కదా, పింఛన్ గిట్లా వస్తున్నాయి కదా, మేము లబ్ధి పొందుతున్నాం. ఇప్పుడు ఇంకా లబ్ధి పొందే వాళ్ళకు లబ్ధి జరగాల. ఇప్పుడు వాళ్ళు వస్తే ఇస్తారో ఇయ్యారో తెలియదు. నా ప్రజెంట్ టీఆర్ఎస్ ఇస్తాంది, ఇంకా కూడా ఇవ్వగలుగుతాను, మేము విశ్వసిస్తాము దాన్ని. అంతే, టీఆర్ఎస్ విశ్వసిస్తాను దాన్ని, నమ్మకం. ఓకే, విజయలక్ష్మి. విజయలక్ష్మి, సో ఇప్పుడు చూస్తున్నారమ్మా ఎలక్షన్ హడావుడి. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు హడావుడి అందరు ర్యాలీలు తీస్తా ఉన్నారు, ఇటు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ అందరు తీస్తున్నారు. సో మేము గెలుస్తాం అంటే మేము గెలుస్తాం అని హడా ధీమల మీద ఉన్నారు. సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ మంచిగా చేసిండు. కేసీఆర్ మంచిగా చేసిన. సో ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కేసీఆర్ పెట్టిన పథకాలు కానీ కళ్యాణ లక్ష్మి కానీ సాది ముబారక్ కానీ సో అదేవిధంగా ఏంటంటే రైతు బంధువులు కానీ వితంతు పెంచు కానీ రుదు పెంచను కానీ వీడోర్ పెంచు అన్ని వస్తున్నాయి కదా, అన్ని వస్తున్నాయి, అన్ని చేసి మీకు దాంట్లో ఏమైనా పథకాలు మీకు అందినాయా? కేసీఆర్ అందినాయి, పింఛన్ ఎట్లా వస్తాయి? ఎందుకు కేసీఆర్ వేసుకో రావాలి? లేని వాళ్ళకి మంచి చేసిండు, చేయలేదని కాదు, చేసిండు. పింఛన్లు ఇవన్నీ చేసిండు, అన్ని చేసిన కళ్యాణ లక్ష్మిలో అన్ని చేసిండు, అన్ని చేసిరు అంటున్నారు. సో ఇప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఇంద్రమ్మ హయాం ఇల్లు మేము ఇచ్చాం, అప్పుడు మేము చేసిందే కేసీఆర్ గారు, ఇప్పుడు ఏమి ఇవ్వలేదని వాళ్ళ నిదానంతో వస్తున్నారు. ఈ కేసీఆర్ కూడా ఇస్తామని అంటుంది కదా, కేసీఆర్ కూడా ఇస్తాను. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే కేంద్రం నుండి మేము ఇచ్చినాకనే కేసీఆర్ ఇస్తుండే, ఇక్కడ నుండి ఏమి ఇస్తలేరని వాళ్ళు అనుకుంటూ వస్తున్నారు. మరి అక్కడ నుంచే సాయమాన అని అంటారు, అదైతే టీవీలో చెప్తారు. గదే ఓరిచారు తెలియదు. ఇప్పుడు ఫైనల్ గా కేసీఆర్ 6.5 సంవత్సరాలు అయిపోయి 7 సంవత్సరాల పరిపాలనలో ఎలా ఉంది మీకు? బాగానే ఉంది. ఫైనల్ గా ఎవరు వస్తే బాగుంటుందమ్మా? కేసీఆర్ వస్తే బాగానే ఉంటుంది. నా పేరు విశ్వనాథ్ రెడ్డి. అలా మనకి మన లైన్లో నిలబడితే మనకు రావనే లేదు అసలు. పొద్దున 6 గంటలకు నిలబడ్డాము, 4 గంటల దగ్గర నిలబడితే బంద్ చేసి పడేసింది. అట్లా ఇప్పుడు చూస్తే 7.5 సంవత్సరాలు నడుస్తుంది కేసీఆర్ పరిపాలన. కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? ఆయన మంచిగానే ఉంది, కానీ ఈ సంవత్సరమే బాగాలేదని మాకు డబ్బులు దొరకలేవు గారి గురించి అంటుండం మనం. అట్లా అదే, ఒకవేళ 10,000 రూపాయలు మీకు వస్తే మరి ఎవరికి వెళ్తాం అనుకుంటున్నావు ఓటు? ఈ కేసీఆర్కే. అంటే 10,000 వల్లనే నువ్వు బీజేపీ 10,000 అందకపోవడం మాత్రం కంపల్సరీ కేసీఆర్ కే చేసేటోళ్ళు. కరెక్ట్. ఫైనల్ గా ఎవరికి వెళ్తాం అనుకుంటున్నావు? ఎవరికైనా ఒకరికి వేయచ్చు, కేసీఆర్కే వేయచ్చు. అట్లా అందరికి దొరికే మనకు దొరకలేదు కదా. కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది, అందరు అదే అంటారు కదా, అందరు అదే అంటారు, అందరు అంటున్నారని నువ్వు కూడా బీజేపీ అంటున్నావు. నీ మనస్ఫూర్తిగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? కేసీఆర్ కేసు కేసీఆర్ కా